మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో విషాదం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ పెద్దనపల్లి ఏరియాకు చెందిన కీర్తి అంచి 27 సంవత్సరాలనే యువకుడు పోలీస్ స్టేషన్లో ఉన్నట్లుండి కుప్పకూలి మృతి చెందాడు. మృతుడు అంచిని పోలీసులు ఓ కేసు విషయంలో విచారణ నిమిత్తం నిన్న ఉదయం 9 గంటలకు స్టేషన్కు తీసుకెళ్లగా రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి ఒకసారి కుప్పకూలిపోయాడు. ఫిక్స్ వచ్చినట్లుగా భావించిన పోలీసులు యువకుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే యువకుడు మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న మంచిర్యాల జిల్లా జ్యుడిషియల్ కోర్టు జడ్జి అజయ్ కుమార్, డీసీపీ కేకంఠ్ సుధీర్, రామ్నాథ్, ఏసీపీ సతీయలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్ట్ మార్టం చేయడానికి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ సర్జన్ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేయించడానికి మృతదేహాన్ని జ్యుడిషియల్ కోర్టు జడ్జి సమక్షంలో మంచిర్యాలకు తరలించారు. అయితే పోస్ట్ మార్టం జరిగితే కానీ తాము వివరణ ఇవ్వలేమని డీసీపీ తెలిపారు. ఇదిలా ఉండగా తమ తమ్ముడికి మద్యము సిగరెట్ వంటి అలవాట్లు ఉన్న విషయం వాస్తవమే కానీ గంజాయి లాంటి అలవాట్లు లేవని తెలిపారు. అదేవిధంగా ఇదివరకు తమ తమ్ముడికి ఎలాంటి రోగాలు లేవని, ఫిట్స్ కూడా లేదని, ఉన్నట్లుండి ఫిట్స్ ఎలా వచ్చిందని, తమ తమ్ముడిని పోలీసులు కొట్టారా లేదా అనే విషయాలను అనుమానంగా ఉందని మృతిని అన్నలు ఆరోపిస్తున్నారు. ఏ రోగం లేదు, రైల్వే స్టేషన్ అడగండి, ఎవరైనా చెప్తారు. మందు తాగుతాడు, సిగరెట్ తాగుతాడు అంతేగాని గాంజాయి గింజాయి ఏం అలవాట్లేదు. ఆయన తాకిందని చెప్పేసి మీరు అంతే అంటే ఆయన ఇప్పుడు మందాగి ఉన్నాడు, ఏదైనా పడ్డదా లేకపోతే కొట్లాడినట్టు మరి ఆడ ఇప్పుడు ఆయన కంప్లైంట్ చేసిండు కదా, అక్కడ ఏమైనా దెబ్బలాడుకున్నప్పుడు ఆయనకి ఏమైనా దెబ్బలు తాకినట్ట? అది నాకు తెలియదు సార్, నేనైతే లేను. వాళ్ళు పట్టుకొచ్చారు, మరి మా కాక అన్నాడు నన్నే దాన్ని మా కాక అన్నాడు, మరి వీనికి దెబ్బలు తాకలేదని మా కాక చెప్తాడు. కానీ మరి తాకిందా తాకలేదా నేనే దుర్లే. కానీ మొత్తానికి అయితే పోలీస్ స్టేషన్కి పట్టుకొచ్చారు, కొట్టిర్రా కొట్టలేదా అంతా దేవునికి తెలుసు. కానీ చనిపోవడం మాత్రం పోలీస్ స్టేషన్లో చనిపోయాడు. చనిపోయినాక బాడీని హాస్పిటల్ పట్టుకొచ్చినాక మాకు కంప్లైంట్ ఇచ్చారు చనిపోయినదాన్ని. అది కట్టించుకొని వచ్చి ఈ వాడు చనిపోయాడు అని చెప్పి చెప్పారు, అప్పటిరాక చెప్పలే. తీసుకోపోమని పోలీసు వాళ్ళు ఎప్పుడు మీకు 4-5 గంటలుగా అంటే ఫోన్లో ఏమైనా చేసిండ్రా తీసుకోపోమని చెప్పేసి? మధ్యాహ్నం చేసిండ్రు నాకు. తీసుకోపోమని చేసిండ్రా? మీరు తీసుకోపోలేదా? నేను ఇక్కడ లేను మేడం, నేను మంచిర్యాల ఉన్నట్టే లోకల్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేయాలంటే మా తమ్ముడు అందుబాటులో లేకుండే సాయంత్రం వచ్చాడు, వచ్చినాక పోరా అన్న, అంతసేపట్లోనే పోలీసు వాళ్ళు వచ్చారట. పోలీసు వాళ్ళు వచ్చి మా వాడిని ఎక్కించుకొని వచ్చారు, అప్పటి వరకు బాడీ అయిపోయింది మనిషి. పోలీసు తీసుకోమని చెప్పారు సార్, చెప్పలేదని అడలేను. కానీ అందుబాటులో లేను, నేను మా తమ్ముడికి ఫోన్ చేసిన, ఫోన్ చేసేవారికి లేట్ అయింది. లేట్ అయ్యేవారికి ఏమైంది, అంతసేపట్లోనే పోలీసు వాళ్ళు వచ్చారు, మా వాడిని ఎక్కించుకొని పోయారు, ఇట్లా మేము కూడా చనిపోయాడు అని చెప్పి చెప్పారు. అంతే ఆయన మంచిగా ఉన్నప్పుడే మిమ్మల్ని తీసుకోపోమని చెప్పారు. మీరు తీసుకోపోవడం లేట్ అయిపోయింది. లేట్ అయిపోయింది, మేము అందుబాటులో లేదు కాబట్టి లేట్ అయింది. కొట్టిన కావచ్చు సార్, కంప్లైంట్ అయితే ఇచ్చారు, ఏదైనా మేము అంటలేము. ఇచ్చినంత మాత్రాన మనిషిని కొట్టి సంభవం అని చెప్పారు సార్? అదే కానీ వాడోళ్ళు ఒంటరి కాబట్టి తలుపుని కొట్టడం మన తప్పే కదా. అది వాస్తవమే, కొట్టినంత మాత్రం గత గట్టి కొడతారా సార్? మనిషి చచ్చినట్టు కొడతారా? దానికి అర్థం పడతాం లేదా, వీధి లేదా? పోలీస్ అధికారంలో పోలీస్ స్టేషన్ చనిపోయాను.